బాగానే తప్పించుకున్నా చిన్న చింటే ఎరుపుకులు అయితే అంటున్నాను. అదే మరి అరే నాకు తెలుసురా, అందుకే ప్లాన్ అలా వేసాను. రెండు మూడు రోజుల నుంచి ప్లాన్ అలా వేసింది. ఫస్ట్ ప్లాన్ అలా వేసాను తెలుసా నీకు? అలాగే మాట్లాడే పని అవుతురా. అదే ఫస్ట్ మనం యూట్యూబ్ లో వీడియో పెట్టి దింగి ఓ తీసాం, ఒక వెల్ ప్రిపేర్డ్ గా ఎలా ఉంటది? బాగుంటది. ఇప్పుడు అదంతా ఉన్నా మీరు నిన్న నన్నా నన్ను ఎలా ఉంది ప్లాను, సక్సెస్ అయిందా? అడ్రస్ దగ్గర స్కై గారికి నువ్వు తప్పించుకున్నావు. మరి స్కై గారు చింటూకి చిన్న గెలిపోతావు మరి అలాగా. అర్థం కాలేదు. అడ్రస్ విషయంలో నువ్వు తప్పించుకున్నావు స్కై తో డీల్ మాట్లాడుకొని. అవును. మరి చిన్న చింటూ అది అలా చూసుకున్నాను. మరి నాకు సంబంధం లేదు అది. ఎందుకంటే అరే నాకు ఈ మ్యారేజ్ జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళ మధ్య ఒక రాలేదు. నువ్వు వచ్చావు ఎవరన్నా వచ్చా చెప్పు. కానీ స్కై గడ్ ధర హైలెట్ 250 రూపాయలు వచ్చేసి తప్ప చూసినా. 500 తీసుకోవాలన్నా మొక్క. కానీ స్కై గడ్ ధర హైలెట్ 250 రూపాయలు వచ్చేసి తప్ప చూసినా. 500 తీసుకోవాలన్నా మొక్క. తప్ప చూసినా. 500 తీసుకోవాలన్నా మొక్క. అంతలే నా భయ్యం. ఎంతకంత వచ్చి అనుకుంటున్నావు అంతే నువ్వు? అంతే వీక్లీ వచ్చిందా వీక్లీ చేసుకున్నావా అంతే. ఓ ఇంకా జాగ్రత్త. ఇంకా ఇక్కడ నుంచి ఎలా బాబు ఇంకా ఈ రోస్టింగ్ అరే చాలా చూసాను రోస్టింగ్ లో చాలా పైకి చూసాను రా బాబు. నేను నిజంగా చెప్తాను మోహన్ వాడిన ఇంట్రోనే వాడి దాన్ని హైలైట్ చేసాను. డైలాగ్లో సెలెక్ట్ చేసాను ఆ ఇంట్రోని. నిజంగా ఇంట్రో డైలాగ్ ఎవరి దగ్గర లేని నా దగ్గర ఉన్నారు ప్రతి పురుషులు తెలుసుకోండి. నీకు అయిపోయాడు అరే వంశనా నీతో నీతో చెప్పలేదు కానీ నాతో ఉన్నాడు. చింటూ గారి దగ్గర కాల్ ఇవ్వడం కట్టినప్పు టీషర్ట్ డిలీట్ చేయించుకున్నాడు. చింటూ గారి దగ్గర ఉందేటి? చింటూగా నీకు ఇట్టిన కాల్ ఇవ్వడానికి చింటూ గారి దగ్గర ఉంటుంది. చిన్న ఉండదు చింటూ గారి పైనా. మరి ఇప్పుడు చింటూ గారి దగ్గరికి వెళ్తే మొత్తం ఫోన్ డేటా అంతా అరేంజ్ చేసేస్తారా స్కయ్యాలు? ఏమో మనకేం తెలుసు. లేకపోతే తెలుగు కుట్టేసి వచ్చేస్తారా? లేకపోతే ఫోన్ పట్టుకెళ్ళిపోతారా? ఇప్పుడే ఫోన్ పట్టుకెళ్ళడం కట్టే ఉండదు. మ్యాటర్ అయితే అలా ఇంటికి వెళ్ళాం మీలో డీల్ చేస్తాం ఇప్పుడు వెళ్ళి. ఒరే ఎవడన్నా సరే ఇప్పుడు చింటూ చిన్న అందరూ కలిపి మాకేం తెలియదు సాయిగడ్డ మాకు పంపి సాయిగడ్డ చేయమన్నారంటే అంత సీన్ ఏం లేదు బాబు. అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే క్లిప్ పెట్టా వాళ్ళకి అలా అదే చెప్పేస్తా ఆ సాయి క్లిప్ పెట్టాడని సొల్లు. అంత సీన్ ఏమి ఉండదు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ అంత స్క్రీన్ ఉండదు బాబు. ఒకటే మాట చెప్తాను నేను నా మొబైల్ ఏదో చెప్తుందంటే అంటే కదా వెల్ ప్రిపేర్ ప్లాన్ చేస్తాను. నా మొబైల్ ఏదో చెప్తుందండి ఎరేజ్ అయిపోయింది కానీ చిన్న పెట్టింది సాయే కావాలని ఇలా వీడియోలు తీయమన్నాడు అన్ని చేయమన్నాడు అని చెప్తే నా దగ్గర కూడా ప్లాన్ ఉంది. ఆల్రెడీ వంశం చెప్పాను నేను. ఏమని అడిగాడు చిన్న ఎలాంటి చెప్పన్నాడు. ఎలాంటి నుండి చెప్తామన్నానంటే యూట్యూబ్ పరంగా కావచ్చు రోస్టింగ్ పరంగా అన్నాడు. చెప్పాను నేను రోస్టింగ్ పరంగా ఉందన్నా మాగా వ్యూస్ కాదు రోస్టింగ్ చేస్తే అవతల సపోర్ట్ ఛానల్ డల్ అయిపోయిన చేస్తాను అన్నాను. ఇప్పుడు నేను ఉన్నాను ఒకటో రెండు వీడియోలు చూసి వెళ్తాను రా కానీ మనోడైతే పట్టుకొని తీరుతాడు. బాబు ఇంకెవడేం రాదు నేను కాల్లో కూడా నేను మనుషులైనా కూడా కాల్ చెప్పాను సార్ నేను చూసి ఎవరు రాదు. ఇప్పుడు నుంచి నువ్వు నేను మన పరమానం చేస్తున్నావు అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఫేస్బుక్ లో వెళ్ళిపోతా యూట్యూబ్ లోకి వచ్చేస్తావండి రెండూ చేస్తాను కానీ నువ్వు ఒకటరా నువ్వు ఇంకా నా మ్యాటర్ లో అయితే ఉంటావు కానీ ఎవరి మ్యాటర్ మధ్యలోకి వెళ్ళకున్నావు. నేను ఇచ్చేస్తారు ఎవరు మామూలుగా నువ్వు చింటూ కానీ చిన్న వాళ్ళ మ్యాటర్ లో కట్టాలి వెళ్ళినట్టు అయిపోయింది చల్లదు కదా. నేను చెప్పేది ఏం కదా నాకు అసలు భయపడినావు. ఏంటంటే ఫోన్ చెక్ చేసుకున్నా ఫోన్ ఒక్క డేటా రైట్స్ అని చాట్లు అన్ని అలాగే ఉంటాయి అంత జీబీ అనే అని చెప్తాను. అదేలే సైలో ఉండే ఫ్రెష్ అప్ స్నానం చేసి వస్తా.